భగవంతుడు మనిషికిచ్చిన వరం బాల్యం. స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా, విరిసిన వెన్నెల్లా, ఇంద్రధనుసు దృశ్యంలా, పురివిప్పిన నెమలిలా ఎగిరే బాల్యం ఇట్టే మాయమైపోతుంది. తమ పిల్లలే అగ్రభాగాన ఉండాలనే వెర్రి వ్యామోహంతో, మితిమీరిన పోటీతత్వంతో నేటి తల్లిదండ్రులు పసితనాన్ని క్రూరంగా నలిపివేసే పాత్రను పోషిస్తున్నారు. ఈ కాలనీ పిల్లలందరూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు, హర్భజన్ తల్లి రేఖ తన కొడుకు సచినో గంగూలియో అవ్వాలని క్రికెట్ క్రికెట్ అని హర్భజన్ ప్రాణం తీస్తుంది. ఇక శేఖరం తన కొడుకు కిరణ్ ని ఫ్యాషన్ ప్రపంచానికే రారాజును చేయాలని శేఖరం తపన. టీవీ పిచ్చిలో పడ్డ సరోజ తన కూతురు స్వాతికి కూడా ఆ టీవీ పిచ్చెక్కించింది. దాంతో ఆ అమ్మాయి యాంకర్ కావాలని తన మాట తీరు ప్రవర్తన అన్నీ మార్చుకుని యాంకర్లా ప్రవర్తిస్తోంది. సరస్వతి భర్త దుబాయ్ వెళ్లాడు. తన పెద్ద కొడుకు చరణ్ కి పెయింటింగ్ నేర్పిస్తుంది. చిన్న కొడుకు విష్ణుకి స్వేచ్ఛనిస్తూ ఆటపాటలకి అవకాశం ఇచ్చింది. ఇక శ్వేత. శ్వేత తండ్రి రాఘవ కలెక్టర్ బండ్రూత్. శ్వేతను కలెక్టర్ చేయాలని ఆ తండ్రి కోరిక. శ్వేత స్కూల్కు ఫస్ట్ వస్తున్నా చదువు చదువు ఇంకా చదువు, కలెక్టర్ కావాలి, చదువుతావా లేదా తాత తీస్తా చదువు అని నిత్యం రాఘవ శ్వేతను సతాయిస్తుంటాడు. శ్వేతకి కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ కలెక్టర్ కుర్చీ కలెక్టర్ వేషం కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానంతో అమాయకత్వంతో స్వార్థంతో మూర్ఖత్వంతో ఉన్న తల్లిదండ్రుల విపరీత ప్రవర్తనకి అడ్డుకట్ట వేయాలనే తపనకి రూపం మా శ్వేత సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్. శ్వేత సెవెంత్ ఏ. శ్వేత శ్వేత ఏ శ్వేత, చదువుకోకుండా ముద్రనిద్ర అంటే కళ్ళ ఏమైనా కన్నావా? చదువు మానేసి కలలుగా అంటున్నావు అనమాట. చూడు తల్లి, నేను కూడా కన్నా కలలు ఏ డాక్టరో ఇంజనీర్ అవుదామని, ఆఖరికి కలెక్టర్ దగ్గర బంటర్ వస్తున్నాయని. అందుకని కలలు గంట మానేసి చదువుకో. ఏంటి వేడో కలలు గంటుందంట కలలు వేడో? అబ్బాబ్బాబ్బా పొద్దున్న ఏంటండి గోళ, ఆదివారం నాడు కూడా దానికి సెలవు ఇవ్వరా? చదువుకి ఆదివారాలు ఉండవు, సెలవులు ఉండవు, రెస్ట్ ఉండదు, అర్థమైందా? అది బాగా చదువుకోవాలి, అది కలెక్టర్ అవ్వాలి, నా కలలు తీరాలి. ఏంటే గణుగుతావు, పై గణగణ చదువు. వెళ్ళి కాఫీ పెట్టరా. రే తేజ ఎక్కడరా? బాత్రూంలో ఉన్నానన్నా. వీడికి తప్ప వేరే పని ఉండదు. ఏంట్రా అవుతారు, ఇంకా చదువుకునే పని లేదా? రోజంతా ఇదే పైనా, వెళ్ళి చదువుకో. అమ్మా వెళ్ళొస్తా. నా బంగారు కన్నా నల్ల పయ్య పోయిన వాడకన్నా. డాడీ బాయ్. ఇంత చండాలంగా తయారేవేంటిరా? ఆ జుట్టు ఏంటి, ఆ టక్ ఏంటి, ఆ ఇస్త్రీ మడతలేంటి? చచ్చే, ఇది తాతల కాలం నాటి ఫ్యాషన్ రా. ఇదిగో జుట్టులా బాగా రేగుండాలన్నమాట, టక్కు సగం లోపలికి సగం బయటికి ఉండాలన్నమాట, చొక్క బాగా నలుపుకోవాలరా, ఇదిగో ప్యాంటు కూడా బాగా నలగాలి, మట్టి మరకలు కూడా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. బాయ్. అగాగు ఇలారా, ఇలా పైన ఒకటి రెండు బటన్స్ ఓపెన్ చేసి ఇదిగో ఇలా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట. ఆహా ఎంత ముద్దు వస్తున్నావురా, ఇది 2004 ఫ్యాషన్ అంటే. ఇక వెళ్ళు. బై డాడీ. ఏమిటి అదిదా ఫ్యాషనా? వాడికి నిండా సోకులు నేర్పు, రేపు వాడు నీ మాదిరిగానే పోకిరి వాడే పుడుస్తాడు. ఇదిగో డియర్ మంగళం, నువ్వు నన్ను నిన్నైనాను నా స్టైల్స్ ని మాత్రం ఏమనుకో, వాడు నా కొడుకే, అందుకే వాడికి నాలాగే స్టైల్స్ నేర్పుతున్నాను. నువ్వు మాత్రం చిన్నోడికి అదేమిటి స్కేటింగ్, పెద్దోడికి మ్యూజిక్ నేర్పట్ల నేను అభ్యంతరం పెట్టానా? అది సరే, అస్తమాను మూజికు మూజికు అని సొల్లమాక, నాకు రొంబ కోపం వస్తాది. నానుదా చిన్నప్పుడు ఎమ్మ సుబ్బలక్ష్మి అంతటి దాన్ని అవుదామని రొంబ ట్రై చేసినా కాలేకపోయినా. అప్పుడుదా నా కొడుకు ఉదిత్ నారాయణ అంతటి సింగర్ అవుతాడని ఆశపడుతున్నాను. మరి అంత ఊహించుకోకు, వాడు ఉదిత్ నారాయణ కాదు కదా, కనీసం ఉత్తుత్ నారాయణ కూడా కాడు. ఎన్నగా ఎన్నప్ప రొంబ రెచ్చిపోతుండావు, నాకు గాని కోపం వస్తే కొత్త డాక్టర్ అనుభవ రాహిత్యం వలన
ఓ యువకుడికి ప్రమాదకరమైన పరిస్థితి. మరి అదే డబ్బు కక్కుర్తి పెడితే అలాంటి అవస్థలే పడాల్సి ఉంటుంది. విద్యుత్ జనరేటర్కి చాలు చాలే, మరి ఎక్కువ పోస్తే వాటికి జలుబు చేస్తుంది. చూడడానికి మీరు ఉన్నారుగా, అందుకే మిమ్మల్ని టీవీ చూడమనేది. దేనికి? ఈ మధ్య పెద్ద పెద్ద ఆపరేషన్లే మత్తు ఇవ్వకుండా టీవీ సీరియల్స్ చూపిస్తూ చేసేస్తున్నారు. నీకెప్పుడు టీవీ కోలే? ఆ ఉదయం ఆరాధన వస్తుండగా నేను లేచి అన్నదాత వచ్చేటప్పుడు మీ అందరినీ లేపి నేటి భారతానికి పిల్లల్ని రెడీ చేసి మనోరంజంతో టిఫిన్ పెట్టి టాలీవుడ్ టైమ్స్ అయ్యేలోపు మిమ్మల్ని ప్రాక్టీస్ కి పిల్లల్ని స్కూల్ కి పంపుతున్నానా లేదా? నిజమే, ఆ తర్వాత వచ్చే సినిమా చూడడానికి వీలు పడదని. హలో అండి, మీరేం చేస్తున్నారు? స్నానం పోసుకోడానికి నీళ్ళు ఇస్తారా? రెండు బాటిల్స్ తో పెట్టాను, ఒకటి నువ్వు చేసి ఇంకోటి మీ నాన్నగారు కొంచెం. భలే భలే, కంగ్రాచులేషన్స్, యు వాన్ ద గిఫ్ట్. అబ్బా, ఆ దిక్కుమాలిన తెలుగు టీవీ యాంకర్ల భాషలో కాక అచ్చమైన తెలుగులో మాట్లాడవే, కాస్త అర్థమే చేస్తుంది. హలో, మీ టీవీ సౌండ్ కాస్త తగ్గిస్తారా? సరే నువ్వు వెళ్ళి త్వరగా, కానీ టైం అవుతుంది. ఏ సీరియల్ కే? ఓ, మీకు చెప్పలేదు కదూ, గిన్నె డైలీ సీరియల్ హిట్ అయి 10,000 ఎపిసోడ్లు దాటి గిన్నిస్ బుక్ లో ఎక్కిన శుభ సందర్భంలో ఆ టీవీ ఛానల్ వాళ్ళు మహిళకు గిన్నె పంచి పెడుతున్నారు. అక్కడికి వెళ్ళాలి. అబ్బా అడి తప్పుకోండి. ఇంకా నయ్యం, రిషన్ సీరియల్ హిట్ అయింది కాదు, దీని మ్యాడ్నెస్ నా కూతురు కూడా సోకింది. మొన్న మధ్య సాగే గుణం అదే ఎలాసిటీ దేనికి ఉంటుంది అని అడిగాను. ఆ మాత్రం తెలియదా నాన్న, తెలుగు టీవీ డైలీ సీరియల్స్ కని చెప్పింది. ఒరే నిఖిల్, నిఖిల్ వీడొకడు మాట వినపడుతుంది, మనిషి కనబడ్డు, ఎప్పుడు ఎక్కడి నుంచి మ్యాజిక్ చేస్తాడో తెలీదు. మా టీచరు ఆవు గడ్డి తింటున్న బొమ్మ వేసుకురమ్మంది. ఆవు గడ్డి తింటున్న బొమ్మ? ఆవు సరే, ఇందులో గడ్డేదిరా? ఆవు తినేసింది. ఆవు తినేసిందా? ఆహా, మరి ఆవేది? గడ్డి తిన్నాక ఆవు ఉంటుందా? వెళ్ళిపోయింది. అమ్మా, బొమ్మ వేయకుండానే బొమ్మను చూపించేశావు, నువ్వు సామాన్యుడు కాదురోయ్. అమ్మా, బోరింగ్ ఇంజన్ వచ్చేస్తుంది. బోరింగ్ ఇంజన్ ఏంట్రా? అదే నన్ను వచ్చేస్తున్నాడు. నోర్మై చదువుకో. శీతాకాలంలో చల్లని గాలి ఉంటుంది. పర్లేదురా, చదువుతున్నావే. అక్క ఏం చేస్తుందిరా? అక్క లోనా? లోనా, వెళ్ళి చూసిరా. అయ్యో, వీడికి పని చెబితే హనుమంతుడు తొక్క నిప్పండిచ్చినట్లే. నువ్వు చదవకుండా బయటకు ఎందుకు వచ్చావే? నా జెండ కోతి వనమంతా చేసినట్టు వాడు చదవడం నిన్ను చదవనివ్వడు. కూర్చో. నువ్వు కలెక్టర్ కావాలి, ఐఏఎస్ అంటే అంత ఈజీ కాదు. చదువు, నా మొహం చూస్తావండి, పుస్తకండి. ఆటలు కావాలి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం వస్తువుల బరువుని కిలోలు అంటాం, నీళ్ళని కొలవాలంటే లీటర్లు అంటాం, మరి శబ్దాన్ని కొలవాలంటే ఏమంటాం? అరభజన్ నువ్వు చెప్పు. శబ్దాన్ని ఎందుకు మేడం కొలవడం? ఇడియట్, నీకన్ని అనుమానాలే. శబ్ద కాలుష్యం ఎంతుందో తెలియాలి కదా. మీరు గట్టిగా అరవడం వల్ల ఎక్కువగానే ఉంటుంది టీచర్. నార్మై కచ్చా. శ్రావ్య నువ్వు చెప్పమ్మా. డెసిబెల్స్ టీచర్. వెరీ గుడ్, కరెక్ట్. శబ్దాన్ని డెసిబెల్స్ లో కొలుస్తాం. అసలు డెసిబెల్స్ అన్న పదం ఎలా వచ్చిందో తెలుసా?
స్కూల్ బెల్, కాలింగ్ బెల్, సైకిల్ బెల్, డెసిబెల్. నిన్ను అడిగానరా నేను? చేతా చేతా నువ్వు చెప్పమ్మా. అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే శాస్త్రవేత్త టెలిఫోన్ ను కనిపెట్టారు. ఆయన శబ్దాల గురించి ఎన్నో ప్రయోగాలు చేశారు. అందుకే ఆయన్ని గౌరవిస్తూ అతని పేరులోని బెల్ అనే పదముతో పిలుస్తారు. వెరీ గుడ్.
సైకిల్ చేతిలో బాల్ పట్టుకున్నాడు. తన మ్యాజిక్ తో హరభజన్ అవుట్ అవ్వాలని అబ్రగదబ్రా అంటూ బాల్ తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు. ఫోర్ 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 కట్టు. హరభజన్ గారి తల్లి పైన నుంచి అరుస్తుంది అరుస్తుంది. హరభజన్ గారిని సచినో గంగోలియో చేయాలని ఆమె అనుకుంటుంది. ఫోర్ కట్టు సిక్స్ కట్టు అని అరుస్తూనే ఉంటుంది. అబ్రకదాబ్రా అబ్రకదాబ్రా. జై వీరాంజనేయ. నిన్నే పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, లేపి పిల్లల్ని చదివిద్దామని ఇంకే జ్ఞానం కూడా లేదు దీనికి. దీంతో ముద్దు నిద్ర. మా శ్వేత, శ్వేత నిన్నే లేకు చదువుకుందంటేగమ్మా. ఏంటి నాన్న నిద్ర వస్తుంది. పద నిద్ర మొత్తం వదలమ్మా పద. నడు కూర్చో వస్తుంది. ఎందుకు మొద్దు నిద్ర మొద్దు నిన్నే కళ్ళు తెరవే చదువుకోవే. నా గురించి నీ గురించి కాదు. నేను కలెక్టర్ అవ్వాలని మా నాన్న ఆశ, అందుకే బాగా చదవమని ఆ తిట్టడం. అయినా నువ్వు చదువుతూనే ఉంటావు కదా. అదే నా ప్రాబ్లం. నాన్న రోజు చదువు చదువు అని తిట్టకపోయినా నేను చదువుతాను. నన్ను రోజు ఇలా తిడుతూ ఉంటే
నాకు చాలా భయంగా ఉంది. నేను ఒకటి చెప్తాను చెయ్యి, గట్టిగా కళ్ళు మూసుకొని చెప్పేయి. నాన్న నువ్వు తిట్టకపోయినా చదవగలను చెప్పు. అమ్మో నాకంత ధైర్యం లేదు, అయినా నేను అలా చెప్తే మా నాన్న ఊరుకోడు. మా ఇంట్లో మాత్రం నేనేం చెప్తే అదే, స్కేటింగ్ అంటే స్కేటింగ్, క్రికెట్ అంటే క్రికెట్, లేకపోతే నా తడాక ఏంటో చూపిస్తా, అంతా గప్చుప్. మా ఇంట్లో మాత్రం మరోగోళ, క్రికెట్ క్రికెట్, సచిన్ గంగూలీ అవ్వాలంట, చూద్దాం. రే శ్వేత వాళ్ళ నాన్న వచ్చి టైం అయిందిరా. ఎందుకురా భయపడతారు? మీరేం భయపడకండి, నా ఇంద్రజాలంతో శ్వేత వాళ్ళ నాన్నని ఇట్టే మార్చేసి కోపం రాకుండా చేస్తా. అబ్రా కదాబ్రా, అబ్రా కదాబ్రా, అబ్రా కదాబ్రా, అబ్రా కదాబ్రా, అబ్రా కదాబ్రా. అదేనండి, ఆయన దుబాయ్ నుంచి ప్రతి శుక్రవారం ఫోన్ చేసేవారు, కానీ నిన్నెందుకో ఫోన్ చేయలేదు. చరణ్ వాళ్ళ నాన్న ఫోన్ కోసం ఎదురు చూసి ఏమి తినకుండా అలాగే ఉన్నాడు. అడేడే, పిల్లలన్నాక ఇంత మాదిరిగానే ఉంటారు. మనముదా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి సర్ది పూడ్చాలపా. ఏదో పని ఒత్తిడిలో ఫోన్ చేసి ఉండరు అంతే. కాస్త అందరికి నమస్కారాలు, నేను సరోజకు అన్నయ్యను. నా పేరు ఏవి రావు, నా దగ్గర నుంచి ఏవి రావు, నాకిచ్చేవి ఏవి తిరిగి రావు. అప్పుడప్పుడు నిజాన్ని ఆహాసివుగా చెప్పేస్తూ ఉంటాను, అది నా హాబీ అనుకోండి. అందుకే నేనంటే అందరికి ఒళ్ళు మంట. అదన్నమాట. ఇప్పుడు ఆశగా ఒక నిజాన్ని చెబుతాను, వినండి. మనం ఎంత వీలైతే అంత చెయ్యాలి అప్పు, కాఫీ తాగాక తిరిగి చెయ్యాలి కప్పు, ఆకలి వేస్తే చప్పున వెళ్ళి అమ్మకి చెప్పు, వాడకపోతేనే పడుతుంది ఇనుముకు తుప్పు, ఏవి రావన్న జ్ఞానాన్ని గ్రహించు ఒప్పు. అదే పనిలో ఉన్నా, ఎవరి దగ్గరైనా ఒక 50 రూపాయలుంటే ఇవ్వండి, ఆటో వండి పంపిద్దాం. చెల్లి చెల్లి గవ్వ కూడా లేదు. ఏం పర్వాలేదు, ఈసారికి నేనే ఇస్తాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలన్నారు గాంధీ గారు. ఉండి వస్తున్నా. ఒరే నిఖిల్, నీకు మ్యాజిక్ వచ్చని పోజు కొడతావు కదా, అందుకని ఇప్పుడు మనం ఒక పందెం వేసుకుందామా? పందెమా? నీకనా? ఏంటా పందెం? చెబుతా. నేను స్కేటింగ్ చేస్తూ వెళ్ళి పాల్ ప్యాకెట్ ని తెచ్చేలోపు ఇక్కడే ఉండి మ్యాజిక్ చేసి పాల్ ప్యాకెట్ ని తెప్పించగలవా? దొరికేవరా హర్ష, ఇది పాల కార్డుని ఎలాగైనా కొట్టేయాలి. నేను రెడీ అయితే నేను వెళ్తా. ఓకే. ఇదిగో నా పాల్ ప్యాకెట్, మరి నీ పాల్ ప్యాకెట్ ఏది? చూపించరా? చూపించు. చూపిస్తా చూపిస్తా, ఇదే నా పాల్ ప్యాకెట్. ఇదా నీ పాల్ ప్యాకెటా? ఒకసారి నీ దగ్గరున్న ఆ పాల కార్డు ఎవరిదో చూసుకో. మిస్సెస్ సరోజిని చక్రవర్తి. ఇది మీ మమ్మీ పేరు కదా, ఈ కార్డు నా దగ్గరికి ఎలా వచ్చింది? అదేరా మ్యాజిక్ అంటే. ఇదిగో నీ కార్డు. థ్యాంక్ యూ. అబ్రా కదాబ్రా, బాయ్. నీరు భూమిలోకి ఇంకినప్పుడు దానిలో అనేక లవణములు నీటిలో కరుగుతాయి. కరిగిన లవణములున్న నీరు మొక్కలకు ఉపయోగిస్తుంది. వర్షం కురిసినప్పుడు చదివింది చాలు, ముందు టిఫిన్ తిను. ఒక్క నిమిషం అమ్మా. పొద్దున్న లేవగానే ఆకలి ఆకలి అన్నావు, ఆయన కేకలతో అన్ని మర్చిపోయావు. ఆయన తయారై బండి తుడుచుకుంటున్నారు, ముందు నువ్వు టిఫిన్ తిను. తినమ్మా. స్టార్ట్ అయిందే, త్వరగా రా, లేకపోతే దారి పడుకుని పిడుగులు మోతే.
ఏ శ్వేత ఆ ఏంటి స్కూల్ టైం అవుతుంది ఇంకా రాయకు ఏంటో టిఫిన్ అయినా తినకుండా వెళ్ళిపోయింది పిచ్చి పిల్ల ఒరే నిఖిల్ ఈ సైకిల్ టైర్ లో గాలి తీస్తా అప్పడాలైపోయి ఎరా నువ్వు నాకన్నా ముందు స్కూల్కి వెళ్తావా ఎల్లు చూస్తా నీ మ్యాజిక్ లో నా దగ్గర పనికిరావు అబ్రక దబ్రా చిచి దెబ్బకు దెబ్బ నాతో పెట్టుకుంటే అంతేరా ఏంటి నా సైకిల్ టైర్ లో గాలిపోయింది సీటు విరిగిపోయింది ఏం జరిగిందబ్బా ఓ నిఖిల్ బాబు కొత్త సైకిల్ కొత్త బ్యాగ్ కొత్త షూ వా బాబు వా థాంక్యూ అంకుల్ ఏట్రా నిఖిల్ సైకిల్ ఏమైనా మ్యాజిక్ చేసావా లేక తయారైంది నేనేం చేయలేదు ఒక గాడి చేసిన పనిది నేను మీ స్కూల్ వైపే వెళ్తున్నాను వస్తే నిన్ను అక్కడ దింపి వెళ్తాను వచ్చి కూర్చో ఇప్పుడు నేను ఈ బండెక్కడం చూస్తే వర్షగడు కుల్లి కుల్లి ఏడుస్తాడు ఓరి నా సన్ను యు ఆర్ నాట్ ఎ మైక్ టైసన్ అంత ఆవేశపడకుండా స్లోగా వెళ్ళు ఓకే డాడీ అలాగే ఇదేరా మ్యాజిక్ అండి అబ్రక దబ్రా బాయ్ ఏచ్చి దగ్గరా బాయ్ డాడీ ఆ వెళ్ళు అమ్మా శ్వేత ఏంటి నాన్న నేను సాయంత్రం ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది అయితే నువ్వు వచ్చేంత వరకు తమ్ముడితో ఆ చెట్టు కింద ఆడుకుంటాను నాన్న అమ్మా ఆడుతున్నా ఆడు చూడు నేను కష్టపడి నీకు ఇంత ఖర్చు పెట్టి చదివించేది నువ్వు ఆడుకోవడానికి కాదు నేను వచ్చేసరికి అదే చెట్టు కింద చదువుకుంటున్నా కనిపించాలి లేకపోతే నీ తాట తీస్తాను జాగ్రత్త శ్వేత లేమ్మా లే మెల్లిగా చిచి రాఘవ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో వాడికే తెలియదు నువ్వు ఏడవకమ్మా ఏడవు మరే నిఖిల్ నువ్వేదైనా మ్యాజిక్ చేసి శ్వేత నవ్వించాలరా ఇప్పుడు ఒక కాకి మీ మీద రట్టేస్తుంది చూడండి శ్వేత వాడి మీద వేసింది మీ మ్యాజిక్ ఉల్టా అయిందిరా చూడు మా నాన్న కూడా మ్యాజిక్ చేసేసాడు నేను నిన్ను కలెక్టర్ గా చూడాలమ్మా నాన్న ఆశీర్వదించండి నాన్న నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా నువ్వు నా కాళ్ళకు దండం పెట్టడం ఏంటమ్మా నువ్వు పెద్ద కలెక్టర్ అమ్మా నువ్వు పెద్ద కలెక్టర్ నేను బయట వాళ్ళకి కలెక్టర్ని కానీ మీకు మాత్రం కూతుర్నే కదా నాన్న చాలు తల్లి చాలు ఈ జన్మకి అదృష్టం చాలు రాఘవా మేడం పిలిచారా మేడం 10 సార్లు పిలిచాను మళ్ళీ కల్లోకి వెళ్ళిపోయావా కలలు కనాలి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా కలలు కంటే పెద్ద కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అని అన్నారు నీ కలలు తప్పకుండా నెరవేరుతాయి మీ అమ్మాయి శ్వేత
కలెక్టర్ అవుతుంది. అమ్మా మీరు మంచి మనసు ఆశీర్వదించారమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు కొన్నంత ధైర్యంగా ఉంది. మా అమ్మాయి కలెక్టర్ అవుతుంది. మా అమ్మాయి మీలాగ పెద్ద కలెక్టర్ అవుతుంది. చరణ్ 65, రమ్య 60, శ్వేత 95, అరభజన్ 45. గుడ్. పోయినసారి కంటే ఈసారి 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. బాగా కష్టపడి చదువుంటావు. వాడు కష్టపడి చదవలేదు టీచర్, కాపీ కొట్టాడు. అది కూడా నా దాంట్లోనే. ఇలా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి బతకటం నేర్చుకుంటే లైఫ్ లో నువ్వేం సాధించలేవు, గుర్తుంచుకో. ఈసారి ఎగ్జామ్ లో అందరికంటే ముందు నిన్నే కూర్చోబెడతాను. స్కూల్ యాన్యువల్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పేర్లు ఇవ్వచ్చు. టీచర్ నేను స్కేటింగ్ తో డాన్స్ చేస్తాను. టీచర్ నేను మ్యాజిక్ చేస్తాను. టీచర్ ఆటలాడేవా? తాట తాట తీస్తాను, జాగ్రత్త. టీచర్ నేను WWF చేస్తా. అందరి మీద దూకితే పచ్చడైపోతారు. వచ్చా. ఏం శ్వేత, మరి నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేస్తా? లేదు టీచర్, నాకు భయం. మా నాన్నగారికి తెలిస్తే చదువు మానేసి ఆటలాడతావా అని కొడతారు. అదే పనిగా చదివినా బుర్రకెక్కదు, రిలీఫ్ ఉండాలి. ఆటల్లోనూ పాటల్లోనూ కూడా చదువు ఉంటుంది. అవి తెలివితేటల్ని మరింత పదును పెడతాయి. బాయ్ చిల్డ్రన్. నేను మామూలుగా బ్రష్ చేసుకుంటుంటే బ్రష్ వెళ్లి టాయిలెట్ లో పడిపోయింది. ఏంటి, నువ్వు మామూలుగా బ్రష్ చేసుకుంటుంటే అదే వెళ్లి టాయిలెట్ లో పడిపోయింది? అది నేను నమ్మాలి? ఏదవ్వా, నువ్వేదో కోతి పని చేసి ఉంటావు, అది పడిపోయి ఉంటుంది. మరి నా బ్రష్? కొత్తది కొనిస్తాలే. ఏ దాన్ని వాడతావా? రోగర్లు వచ్చి వస్తావు ఏదవ్వాని. వెళ్ళు. ఇది కూడా పారేద్దామా? ఇది నా బ్రష్ కదరా, దీన్ని పారేయటం ఎందుకు? మొన్న నా బ్రష్ తీసుకుంటుంటే నీ బ్రష్ వెళ్ళి టాయిలెట్ లో పడిపోయింది. అది నీకు తెలిస్తే తిడతావని నేనే దాన్ని అక్కడ పెట్టేశాను. గాడిదని నిన్ను. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. తల పగిలిపోతుంది. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏం స్వాతి డల్గా ఉన్నావు? ప్రకాష్ గురించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. సేమ్ ఫీలింగ్, నాకు ఏం అర్థం కావట్లేదు. అవునులే, నువ్వు టీవీ చూడవు కదా, అందుకే ఈ కన్ఫ్యూజన్. టీవీయా? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే అంధకారం సీరియల్ లోని హీరో ప్రకాష్ గురించి. అవును, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను రాంగ్ స్టెప్స్ ఎక్కువగా తీసుకుంటున్నానని మా అమ్మ నాకు కోచింగ్ ఇప్పిస్తుంది. ఎంసెట్ ఎక్కడ? చైతన్య, నారాయణ, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా? కాదు, లారెన్ సోలోనే. ఓ, నీకు చెప్పలేదు కదూ, నేను ఆహా టీవీలో వచ్చే ఛాన్స్ బేబీ డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే నువ్వు తీసుకునేది డాన్స్ కోచింగా? అవును, కోచింగ్ తీసుకుంటే ఎంసెట్ లోనైనా సీట్ వస్తుందేమో, కానీ ఛాన్స్ బేబీ డాన్స్ లో మాత్రం డాన్స్ చేయాలంటే చాలా కష్టం. అలోపలో అంటూ పుట్టుకొస్తున్నాయి ఆహా ఓహో టీవీలు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజుకో 100 ప్రోగ్రాములు. చెలో చెలో అంటూ వెర్రితలలు వేస్తున్నాయి కుర్రకారు తీరుతెన్నులు. ఇవి టీవీలు కావు, యువతరాన్ని
కలల్లో ఇరికించే ఎలకల బోన్లు. సారీ, ఎలకల బోన్లు కాదు, ఎలక్ట్రానిక్ బోన్లు.
చూడు నాకు కోపం తెప్పిస్తున్నావు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు మాత్రం ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు. ఇంకొకసారి ఇలా చేసావో నీ తాట తీస్తాను. జాగ్రత్త. చదువు, కూర్చో, చదువు చదువు. నువ్వు చదవాలి, నువ్వు చదివి పెద్ద కలెక్టర్ అవ్వాలి, అది నేను చూడాలి. చదువు. శ్వేత, ఇందాక ఆకలిస్తుంది అన్నావుగా, ఏదన్నా తిందు గాని రామ్మా. అక్కర్లేదు, నువ్వే తీసుకొచ్చి పెట్టు, వెళ్ళు, నువ్వు చదువు. On the way we tried to know more about the boys. They were children but they were asleep. నేను వచ్చేసరిగా చెట్టు కింద చదువుకుంటూ నాకు కనిపించాలి, అలా కనిపించలేదో తాట తీస్తాను జాగ్రత్త.